హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లోహితాస్ లవ్లీ లైఫ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, అండ్ మీరందరూ కూడా బాగుండాలి, సేఫ్గా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో వచ్చేసి మీలో చాలా మందికి ఒక డౌట్ ఉంది, అది వ్యాక్సిన్ గురించి. ఎందుకు వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళు కూడా చనిపోతున్నారు, ఎందుకు వ్యాక్సిన్ వేసుకున్నా కూడా మాకు కరోనా అనేది వస్తుంది అని, వ్యాక్సిన్ ఏమన్నా పనిచేయట్లేదా, ఇలాంటి డౌట్స్ అన్ని చాలా మందికి ఇప్పుడు వస్తూ ఉన్నాయి కదా. దాని గురించి నేను క్లారిఫికేషన్ ఇవ్వడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను. మీకు కూడా అలాంటి డౌట్ ఏమైనా ఉంటే, ఇంకా వ్యాక్సిన్ వేసుకోవడానికి ఏమైనా భయపడుతూ ఉంటే గనక ఈ వీడియోని మొత్తం చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అండ్ అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే గనక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, మీకు 3 ఆప్షన్స్ వస్తాయి, ఆల్ సెలెక్ట్ చేసుకోండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది, ఓకేనా? సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చాలా మంది ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాము అని అంటే, వ్యాక్సిన్ తీసుకుంటే ఇంకా మనకి కరోనా రాదు అని చెప్పే కదా మనం అందరం అనుకుని వ్యాక్సిన్ వేయించుకుంటున్నాం. ఇంకా కొంతమంది చూస్తే వ్యాక్సిన్ వేసుకుంటే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అన్న అపోహతో చాలా మంది వేయించుకోకుండా భయపడుతున్న వాళ్ళని మన ఇంట్లోనే మనం చూస్తూ ఉంటాం. ప్రాబ్లం ఇక్కడ వ్యాక్సిన్ది కాదు, వ్యాక్సిన్ది అయితే ఏం తప్పులేదు. ఎందుకంటే ఇప్పుడు వ్యాక్సిన్ అంటే ఏంటి, ఏదైతే ఇప్పుడు కరోనా ఉందో వ్యాక్సిన్ అంటే ఒక మందు కాదు, ఇది మనలో చాలా మందికి తెలియదు. వ్యాక్సిన్ అంటే ఏమనుకుంటాం, ఇప్పుడు ఒక ఫీవర్కి మెడిసిన్ ఎలా తీసుకుంటాం అలా అని చెప్పి ఒక మందులాగా పనిచేస్తుంది, ఈ వ్యాక్సిన్ తీసుకుంటే మనకి కరోనా రాదు అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. కొంతమందికి తెలుసుండొచ్చు, కొంతమందికి తెలియదు, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. వ్యాక్సిన్ అంటే ఏంటి, ఇప్పుడు మనకి ఏదైతే కరోనా ఉంటుందో బయట, ఆ కరోనాని డీయాక్టివేట్ చేస్తారు. అంటే ఆల్మోస్ట్ చనిపోయిన కరోనా అనమాట. కరోనాకి చచ్చిపోయిన తర్వాత దాన్ని ఎలాంటి డూప్లికేషన్ అనేది జరగదు, మన బాడీలోకి ఎంటర్ అయింది అనుకోండి అది దాని సంఖ్య నంబర్ని ఇంక్రీజ్ చేసుకోలేదు, డీయాక్టివేట్గా ఉంటుంది అనమాట. సో అలా ఒక చనిపోయిన కరోనా వైరస్ ని వ్యాక్సిన్ లాగా చేసి మన బాడీలోకి ఇంజెక్ట్ చేస్తారు. ఏం జరుగుతుంది, ఆ కరోనాకు ఉన్న ప్రోటీన్ ఏదైతే ఉందో, అంటే దాని యాంటీజెన్ అంటాము, ఆ కరోనా డిఎన్ఏ స్ట్రక్చర్ కి ప్రోటీన్ ఉంది కదా, దాన్ని మన బాడీలోని ఇమ్యూన్ సిస్టమ్ స్కాన్ చేస్తుంది. డెండ్రైటిక్ సెల్స్ అని ఉంటాయని చెప్పాను కదా మనకి థర్డ్ లెవెల్లో ఇమ్యూనిటీలో, అవి ఏం చేస్తాయంటే మన బాడీలోకి కొత్తగా ఎంటర్ అయిన ఈ కరోనా వైరస్ యొక్క ప్రోటీన్ ని స్కాన్ చేస్తుంది. స్కాన్ చేసి దానికి సూట్ అయ్యే యాంటీబాడీస్ ని రిలీజ్ చేసే ఏవైతే ఉన్నాయి, బి సెల్స్ టీ సెల్స్, అంటే బి లింఫోసైట్స్ టీ లింఫోసైట్స్, వీటి దగ్గరికి డెండ్రోటిక్ సెల్స్ అనేవి తీసుకెళ్తాయి. ఇది నేను మీకు క్లియర్ గా ఇమ్యూనిటీలో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆ వీడియో చూడండి. తీసుకెళ్ళినప్పుడు ఆ బి సెల్స్ ఏం చేస్తాయి అనంటే, ఓకే మన బాడీలోకి ఎంటర్ అయిన ఈ ప్రోటీన్ ఇంతకుముందు మన దాంట్లో లేదు, అంటే కొత్తగా వచ్చింది, కొత్తగా వచ్చింది అని అంటే అది మనది కాదు, అది ఒక ఫ్రీ రాడికల్. సో ఏం చేస్తుంది, దానికి సూట్ అయ్యే యాంటీ ప్రోటీన్ ని మన బాడీలో డెవలప్ చేస్తుంది. అంటే దాన్ని ఎలాగైనా దాంతో పోరాడి దాన్ని నాశనం చేసి చంపేసి బయటికి తోసేయాలి. అలా మన బాడీలో బి సెల్స్ టీ సెల్స్ యాంటీబాడీస్ ని రిలీజ్ చేస్తాయి కదా, ఇది మన ప్రాసెస్ అంతా మీకు తెలుసు ఇమ్యూనిటీది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, చాలా మంది అనుకుంటారు మనం వ్యాక్సిన్ తీసుకుంటే మనకి కరోనా ఇంకా రాదు, అది ఒక మెడిసిన్ లాగా మనకి పనిచేస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. మీరు జస్ట్ ఒక ఎగ్జాంపుల్ లాగా దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, అంటే పలానా వైరస్ బయట ఉంది, అది మీ బాడీలోకి ఎంటర్ అయితే మీరు ఎలా ప్రొటెక్షన్ అనేది ఇవ్వాలో ముందే దానికి ఒక డెమో కింద ఇస్తున్నాం. ఎవరికి? మన ఇమ్యూన్ సిస్టమ్ కి. అంటే జస్ట్ ఒక డెమో లాగా మనం పంపిస్తాం అనమాట. అప్పుడు మన ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యి దానికి సూట్ అయ్యే యాంటీబాడీస్ ని రిలీజ్ చేస్తుంది. కానీ మీరు వ్యాక్సిన్ తీసుకున్నా కూడా మీ ఇమ్యూన్ సిస్టమ్ కరెక్ట్ గా లేదు, లేకపోతే ఏం జరుగుతుంది, మీకు ఎలాంటి యాంటీబాడీస్ రిలీజ్ అవ్వవు. అంటే మన రియల్ గా కరోనా అటాక్ అయినప్పుడు అవి వాటితో పోరాడలేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా చూసుకోండి, మీరు ఒక కింగ్ అనుకోండి, కింగ్ లేదా క్వీన్ అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మీకు చుట్టూ ఒక సైన్యం ఉంది, చుట్టూ ఒక సైనికులు ఉన్నారు, రక్షక భటులు ఉన్నారు, అది ఒక 1000 మంది ఉన్నారు అనుకోండి. మీరు వాళ్ళని సరిగ్గా చూసుకోవట్లేదు, వాళ్ళకి కావలసిన ఫుడ్ ఇవ్వట్లేదు. సైనికులు అంటే ఎలా ఉండాలి, పక్క రాజ్యం వాళ్ళతో పోరాడి మనల్ని వాళ్ళు రక్షించుకుంటూ మనల్ని రక్షించే విధంగా బలంగా ఉండాలి. కానీ మీరు రాజయ్యుండి ఏం చేస్తున్నారు, ఆ సైనికులకి ఫుడ్ పెట్టట్లేదు, తగిన పోషణ ఇవ్వట్లేదు. వాళ్ళకి అసలు ఎనర్జీ ఉంటుందా? అన్నం పెట్టకపోతే వాళ్ళు ఎలా వర్క్ చేస్తారు, సైనికులు మన కోసం యుద్ధం చేయగలరా? లేదు కదా. మరి సేమ్ అలానే, అంటే మీరు వ్యాక్సిన్ అయితే తీసుకున్నారు,
చుట్టూ మీ లోపల ఒక సైనిక బటన్ని ఏర్పాటు చేసుకున్నారు, కానీ మీరు మీ బాడీకి తగిన ఫుడ్ ఇవ్వట్లేదు. ఇవ్వనప్పుడు ఏం జరుగుతుంది? అలా ఎన్ని మన వ్యాక్సిన్లు తీసుకున్నా మన బాడీలో యాంటీబాడీస్ రిలీజ్ అవ్వలేవు, రిలీజ్ అయినా కూడా అవి యాక్టివ్గా ఉండవు, హెల్దీగా ఉండవు. సో అప్పుడు వచ్చిన కరోనాని ఇవి అటాక్ చెయ్యలేవు, మన బాడీని ఇవి రక్షించలేవు, ఎందుకంటే వాటికి ఎనర్జీ లేదు. ఎనర్జీ ఉండాలి అనంటే మీరు అంత హెల్దీ ఫుడ్ తీసుకోవాలి, బలమైన ఫుడ్ తీసుకోవాలి. ఎలా అయితే సైనికులు హెల్దీగా ఉన్నారనుకోండి, బయట ఎన్ని యుద్ధాలైనా చేస్తారు, 10 యుద్ధాలైనా చేయగలరు కదా. సేమ్ అలానే మన యాంటీబాడీస్ కూడా ఆ వచ్చిన కరోనాని అటాక్ చేసి మనల్ని మనల్ని రక్షించుకోవడానికి హెల్ప్ చేస్తాయి. మీరు ఫుడ్డే పెట్టినప్పుడు సరిగ్గా వాటికి అవి ఎలా పనిచేస్తాయి? వ్యాక్సిన్ తీసుకున్నంత మాత్రాన యాంటీబాడీస్ ఎలా రిలీజ్ అయిపోతాయి? రిలీజ్ అయిపోయినా అవి హెల్దీగా ఎలా ఉంటాయి కదా. సో ఇక్కడ మీకు తెలుసుకోవాల్సింది ఏంటి, వ్యాక్సిన్ తీసుకున్న మాత్రాన ఏం జరగదు. వ్యాక్సిన్ అనేది మనకు ఒక 20% మాత్రమే హెల్ప్ చేస్తుంది, మిగతా 80% మీకు న్యూట్రిషన్ సపోర్ట్ కావాలి. ఎప్పుడైతే మీరు న్యూట్రిషన్ తీసుకుంటారో, అంటే ఒక బలమైన ఆహారం తీసుకుంటారో, అప్పుడే మీకు హెల్దీ ఉండే యాంటీబాడీస్ రిలీజ్ అవుతాయి, రియల్ గా కరోనా అటాక్ అయినప్పుడు ఇవి ఫైట్ చేయగలుగుతాయి. సో మేజర్ పార్ట్ ఎవరిది ఫైట్ చేయడానికి? మన బాడీదే, మన శరీరందే, మన బాడీలో ఉన్న డిఫెన్స్ సిస్టమే చేస్తుంది. వ్యాక్సిన్ వల్ల కరోనా తగ్గిపోదు, అది గుర్తుపెట్టుకోండి. కరోనాని వ్యాక్సిన్ ఆపలేదు, జస్ట్ అది మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. జస్ట్ ఒక డెమో పీస్ గా మీ బాడీలోకి ఎంటర్ అవుతుంది అంతే. సో మీరు ఒక ప్రాపర్ హెల్దీ ఫుడ్ తీసుకోకుండా, మీ బాడీకి తగినంత వాటర్ తాగకుండా, ఊరికే వ్యాక్సిన్ తీసేసుకుంటే మాకు ఇమ్యూనిటీ వచ్చేస్తుంది అని అనుకుంటే మాత్రం అది పొరపాటే అండి. సో మీరు ఒకటి కాదు 2 డోసులు వేసుకున్నా కూడా బలమైన ఫుడ్ తీసుకోకపోతే, ఒక న్యూట్రిషన్ సపోర్ట్ తీసుకోకపోతే మీకు ఆ వ్యాక్సిన్ అనేది వర్క్ చెయ్యదు, అంటే మీకు యాంటీబాడీస్ రిలీజ్ చేసుకోవడానికి హెల్ప్ చెయ్యదు. అది యాంటీబాడీస్ రిలీజ్ అవ్వాలి అనంటే మీకు ఇప్పటికీ అర్థమై ఉండాలి, మనం హెల్దీగా ఉండాలి, మన ఇమ్యూనిటీ బాగుండాలి, అప్పుడు మాత్రమే మీరు వ్యాక్సిన్ తీసుకున్నా దానికి ఒక యూజ్ అనేది ఉంటుంది. మరి వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మనం ఇప్పుడు చాలా మంది కొన్ని జాగ్రత్తలు చెప్తూ ఉంటారు, వాటర్ ఎక్కువగా తాగాలి, ఎండలోకి వెళ్ళకూడదు, ఇంకా చూసుకుంటే బలమైన ఫుడ్ తినాలి. అవును, ఇవన్నీ చేస్తేనే మనకి వ్యాక్సిన్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. అంటే మన బాడీలో యాంటీబాడీస్ రిలీజ్ అవ్వడానికి మన బాడీ ప్రిపేర్ గా ఉంటుంది. ఇప్పుడు మీరు స్ట్రెస్ ఫీల్ అయినా, లేకపోతే కొంచెం కోపం, లేకపోతే బీపీ, హైపర్ టెన్షన్ ఇలాంటివి ఏవి మన బాడీలో ఉన్నా కూడా మనకి యాంటీబాడీస్ అనేది రిలీజ్ అవ్వడాన్ని ఆపేస్తుంది. సో ఆ ఇమ్యూన్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఎప్పుడైతే మీకు 80% న్యూట్రిషన్ సపోర్టు ప్లస్ 20% ఎక్సర్సైజ్ అండ్ 100% మైండ్ సెట్ ఉంటేనే మీ ఇమ్యూనిటీ అనేది యాక్టివ్గా ఉంటుంది. మీరు అప్పుడు ఎన్ని వ్యాక్సిన్స్ తీసుకున్నా దానికి ఒక యూజ్ అనేది ఉంటుంది. ఇవేమీ లేకుండా మీరు వ్యాక్సిన్స్ తీసుకున్నా కూడా నన్ను అడిగితే వేస్ట్ అండి. మన ఇమ్యూనిటీ యాక్టివ్గా ఉండాలి అనంటే దానికి ఎంత ఫుడ్ కావాలి? ఫుడ్ అంటే బయట పిజ్జాలు, బర్గర్లు ఇలాంటివి పెట్టేయడం కాదు, దానికి ఏది అవసరమో అది పెట్టాలి. మనం హెల్దీగా ఉండాలి, ఇమ్యూనిటీని బిల్డప్ చేసుకోవడానికి మనకి ఏం కావాలి? వైటమిన్స్ కావాలి, మినరల్స్ కావాలి, అలానే గుడ్ ఫ్యాట్స్ కావాలి, అంటే ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ కావాలి, ప్రోబయోటిక్స్ కావాలి. ఇప్పుడు చూస్తున్నాం నైట్రిక్ ఆక్సైడ్. నైట్రిక్ ఆక్సైడ్ గురించి మనకి ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది, N2O, ఇది కూడా మనకి ఎక్కువగా కావాలి. ఇవన్నీ మనకి ఏం చేస్తాయి, బాడీలో ఉన్న బ్లడ్ సర్క్యులేషన్ని చక్కగా ఇంప్రూవ్ చేస్తాయి. అంటే బ్లడ్ అనేది పలుచగా ఉండి బ్లడ్ ఫ్లో అనేది సాఫీగా జరిగేలా చేస్తాయి అనమాట. ప్రతి ఆర్గాన్, ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గానికి మన బ్లడ్ ఫ్లో కరెక్ట్గా ఉంటేనే మనం తీసుకున్న ఫుడ్, న్యూట్రిషన్ ఫుడ్ అనేది సరఫరా అవుతుంది, మన ఇమ్యూనిటీ కూడా యాక్టివ్గా ఉంటుంది. సో ఎందుకు మనం వ్యాక్సిన్స్ తీసుకున్నా కూడా కరోనా మనకు అటాక్ అవుతుంది అని మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. సో అదనమాట ఇవాళ వీడియో. అందరికీ నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే మన లైక్ చేయండి, ఓకేనా? నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.